జగన్కి ఈ నెల 19వ తారీఖు అసలు టెస్ట్. ఎందుకంటే 18న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం జరగబోతోంది, 19వ తారీఖున అసెంబ్లీ సమావేశాలు ఉండబోతున్నాయి. స్పీకర్ ఎన్నిక, ఎమ్మెల్యేల ప్రమాణం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, బడ్జెట్ ఆమోదం కోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారు. అయితే ఇక్కడ తనకి ఏ పాత్ర ఉంటుంది? అవమానకరమైనటువంటి పాత్ర. ప్రతిపక్ష స్థానం కూడా దక్కలేదు కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా రోల్ ఇస్తారా లేదా, లేదా ఎమ్మెల్యేల మధ్యలో ఓ మూలను కూర్చోబెడతారా? జగన్ అంటే జే వస్తుంది కాబట్టి వై కూడా లాస్ట్లోనే ఉంటుంది. అక్షర క్రమంలో చూస్తే చిట్ట చివరి లైన్లో సీట్ అవుతుంది. అంటే ఎమ్మెల్యేల మధ్యలో కూడా కాదు, ఎమ్మెల్యేల చివరిలో కూర్చునేటటువంటి పరిస్థితి. కావాలని అలా పెట్టి హ్యూమిలియేట్ చేస్తారా? కాకపోతే ఇప్పుడున్నటువంటి వాళ్ళల్లో ప్రధాన ప్రతిపక్షం ఒకటే పార్టీ కాబట్టి, ఎందుకంటే మిగతా ముగ్గురు అధికార పక్షం అవుతారు కాబట్టి ఫ్రంట్లో ఒక లైన్ వాళ్ళకి ఉన్నది 11 మందికే కాబట్టి ఆ 11 మందికి ఓ 2 లైన్లో అట్లాగ ఇస్తారా చూడాల్సింది.